నమస్కారం అండి. ఈరోజు భరతమాత అమ్మాసరా వృద్ధాశ్రమంలో అనగం జరుగుతుంది గాను శ్రీ అనికేత్ సల్వార్ గారు, శ్రీమతి రీమా సల్వార్ గారు అన్నదాత గారు ఇస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో శ్రీ అనికేత్ సల్వార్ గారి సోదరి శ్రీమతి నిషిత గారి, శ్రీ సంతోష్ గారి వివాహ దిన శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి నిషిత గారికి, శ్రీ సంతోష్ గారికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరణ చెప్పుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ భవంతులు మీకు నిండు నిలవాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీతం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్ డేటు నిషిత గారు, అలాగే సంతోష్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, అలాగే మీ అమ్మ నాన్న ఆశీస్సులు, అలాగే మీ అత్తయ్య మామయ్య ఆశీస్సులు, అలాగే మీ సోదరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారి తరఫున కూడా మీకు పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే మరో వసంత నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన తెలియని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నేళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ జంటకి పెళ్ళిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ సల్వార్ అనుపకుమార్ గారి తరఫున, అలాగే సుజాత గారి తరఫున, అలాగే శ్రీ మన్మధరావు అడప గారి తరఫున, అరుణ అడప గారి తరఫున, అలాగే అనికేత్ సల్వార్ గారి తరఫున, రీమా సల్వార్ తరఫున మీకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆ దేవుడి ఆశీస్సులు, అలాగే ఇక్కడ 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నిషిత గారికి, శ్రీ సంతోష్ గారికి, చిరంజీవి ప్రజ్వల్ గారికి, చిరంజీవి ఆదిత్య గారికి, శ్రీ సల్వార్ అనూప్ కుమార్ గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీ మన్మధరావు అడప గారికి, శ్రీమతి అరుణ అడప గారికి, శ్రీ అనికేత్ సల్వార్ గారికి, రీమా సల్వార్ గారికి, చిరంజీవి అమయ్య సల్వార్ గారికి, చిరంజీవి రిధాన్ సల్వార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో దాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిక్షణను అందించే శక్తి ఆ భవంతుని ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడి తరని ఆయురారోగ్యాలు, అశ్వశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని పేరుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి నిషిత గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి రీమా సల్వార్ గారికి, శ్రీమతి అరుణ అడప గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ అనికేత్ సల్వార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే ఆంజనేయ స్వామి ఆశీస్సులు, షిరిడి సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రిలాంటి పెండేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసుకురా. 365 రోజులు నిత్యనం జరగాల కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న పెండేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ, అలాగే పెండేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ అనికేత్ సల్వార్ గారు, శ్రీమతి రీమా సల్వార్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మరదకాజా, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, రైస్, అలాగే దోసకాయ టమాటా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. Yeah.